అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేసర్ విజన్ కరెక్షన్ కేవలం ఆరు సెకండ్లలోనే సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేసర్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది ఇప్పటికే నమోదైన ఓ కీలక కేసులో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపబోతోంది ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే మాత్రం చంద్రబాబుకు ఎన్నికల వేళ ఇబ్బందులు తప్పకపోవచ్చు గతేడాది సెప్టెంబర్ మాసంలో చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమాల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు అనంతరం ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో అక్రమాల కేసును సిఐడి నమోదు చేసింది ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణను సైతం నిందితులుగా చేర్చింది దీనిపై సిఐడి విచారణ ప్రారంభించిన తరువాత చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది దీంతో సిఐడి కార్యాలయంలో పూచీకత్తు సమర్పించి చంద్రబాబు బెయిల్ పొందారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది చంద్రబాబుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును కోరింది తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇందులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు మద్యం ఇసుక కేసులు ఉన్నాయి వీటిలో ఏ ఒక్క దానిలో అయినా చంద్రబాబుకు బెయిల్ రద్దయితే ఆయన్ను తిరిగి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసేందుకు సిఐడి పావులు కలుపుతోంది ఇందులో భాగంగానే ఐఆర్ఆర్ కేసులో సుప్రీం ఆశ్రయించినట్లు తెలుస్తోంది ఫర్ మోర్ అప్డేట్స్